పెద్ద లైన్ పోయింది ఆ పెద్ద లైన్ ఎంత పెద్దగా ఉంటదంటే ఒక ఐదారిల పిల్లగాడు నడుచుకుంటా పోవచ్చు వంగే అవసరం లేదు గంత పెద్దగా ఉంటది అరుగుల్లో నీలిపితే ఆ నీళ్ళ పైప్ లైన్ చక్కగా తిలక్ గార్డెన్కి వస్తది తిలక్ గార్డెన్లో నీలిపితే నిజాంబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని వాటర్ ట్యాంకులకు కూడా వస్తాయి ఒకవేళ దీంట్లగడ నీళ్ళు లేవంటే తెలంగాణ ఎక్కడ నీళ్ళు ఉండవు ఇవి కూడా ఎప్పటి వరకు 2050 2055 దృష్టిలో పెట్టుకొని మేము ఈ నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసాం రేపొద్దున రాబోయే రోజుల్లో నేను కవితకు ఒకటి నిర్ణయం చేసుకున్నాం 24 గంటల నీళ్ళు నిజాంబాద్ లో ఇవ్వాలి ప్రతి ఇంటికి బాత్రూమ్లల్లో డ్రమ్ములు పెట్టుకునే పరిస్థితి పోవాలి బాత్రూమ్లల్లో బకెట్లు పెట్టుకునే పరిస్థితి పోవాలి 24 గంటలు మేము నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం మీకు ఈ సబ్జెక్ట్ కొంచెం బోర్ అయ్యిండొచ్చు కానీ ఇది వాస్తవం మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు ముందుకు పోతలేదు ఇంత అయ్యింది అనేది ఒక విషయం రెండోది నీళ్ళ సమస్య ఇక్కడ రాకుండా మేము చేస్తున్నాం అనేటటువంటి విషయం రెండోది మరి అదే విధంగా అన్ని స్కీమ్లు వస్తున్నాయి ప్రభుత్వ స్కీమ్లు ఇరవై తెలువనలో కాదు చాలా స్కీమ్లు ఉన్నాయి మనిషి పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు పుట్టక ముందు నుంచి అంటే 12000 రూపాయలు మూడు విడతల్లో కేసీఆర్ గారు ఇవ్వడం దాని తర్వాత అమ్మఒడి ద్వారా హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకుపోవడం పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి మేనమామ కన్న ముందే అమ్మమ్మ కన్న ముందే కట్నంగా పెట్టి ఆ అమ్మని ఆ పాపని తీసుకొని ఇంటి దాకా చేర్పించడం దాని తర్వాత గురుకుల పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు మొన్ననే రెండు రోజుల కింద ముఖ్యమంత్రి గారి బ్రేక్ఫాస్ట్ మరి బ్రహ్మాండమైనటువంటి భోజనం గురుకుల పాఠశాలలో చదువుతో పాటు పుస్తకాలు కావచ్చు అది అకామిడేషన్ కావచ్చు యూనిఫామ్ కావచ్చు షూస్ కావచ్చు ఇవన్నీ ఇవ్వడం దాని తర్వాత పేదింటి ఆడబిడ్డ అయితే కళ్యాణ్ లక్ష్మి ద్వారా పెళ్లి చేయడం వయసు మీద పడితే మరి ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉండే ఇప్పుడు దాన్ని 57 సంవత్సరాలకే కుదించి 2016 రూపాయలు మరి పెన్షన్ కూడా వస్తా ఉంది వికలాంగులకు అయితే 4000 వస్తున్నది మరి అదే విధంగా చనిపోయే చివరి వరకు ఈ పెన్షన్లు వస్తాయి భర్త కోల్పోతే 2016 అదే విధంగా భర్త వదిలేస్తే 2016 మా గీత కార్మికులకు 2016 వీళ్ళందరికీ వస్తా ఉన్నాయి మరి ఇంకా ఎక్కువ స్కీమ్ల జోలికి నేను బోధదలుచుకోవాలి ఇంకా నేనే అన్ని మాట్లాడితే మాకేం మాట్లాడాలి రాష్ట్రం నేనే జిల్లా అన్ని నేనే మాట్లాడితే అక్కకు నేనేమైనా మిగిలియాలి అందుకోసం అని చెప్పేసి రా ఇంకా స్టేట్ సబ్జెక్టుకు నేను పోను కాబట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇంత మంచి గౌరవం ముఖ్యమంత్రి గారు గౌడ్లకు ఏం కావాలి అదేవిధంగా ఏ కులానికి ఏం కావాలి అన్నిటిని రంగరించి జోడించి మరి ఈ స్కీమ్లు తీసుకొచ్చారు మరి గౌడ సోదరులను ఏ విధంగా కాపాడుకున్నామో మా సత్యనారాయణ గారు చెప్పిండ్రు మా గంగాధర్ గారు చెప్పిండ్రు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీ డిపో బంద్ ఉండే మా దగ్గరికి తీసుకొచ్చి చెప్పారు సార్ మా డిపో మీద కేసులైనాయి 2800 మంది దాదాపు మరి ఈ కళ్ళు మీద మన మన ఆధారపడి ఉన్నారు మరి వాళ్ళ కుటుంబాలు కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు వాళ్ళకి నెల నెల మేము డబ్బులు ఇస్తాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తెరిపియాలి లేకపోతే మేము మూత పడితే రోడ్డు మీద పడతామని చెప్తే నేను కవితక్క గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మన గౌడ సోదరులకు న్యాయం చేయాలని చెప్తే చీఫ్ సెక్రటరీ గారిని పిలిపించి వెంటనే మీ డిపో తెరిపించినటువంటి సంఘటన కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నా అది కావచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెడితే కావచ్చు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మా సోదర మనందరికీ నేను ధన్యవాదాలు స్పెషల్గా తెలియజేస్తున్నా ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం ఎక్కైతుంది ఇవాళ రేపు మొగోళ్ళది ఏం నడుస్తలేదు ఇంట్లో మొత్తం ఆడలేదే మా ఇంట్లో కూడా అంతే మా భార్య చెప్పినట్టే నిర్ణయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ రాజకీయం ఏం చేసినా ఇంటికి ఒకనే అలాగే నడుస్తుంది అయితే మా సోదర మనల్ని చూడగానే నాకు ఏమవుతుంది అంటే నేను లెక్కేసుకుంటా మా ఇంట్లో మొగోళ్ళు 500 మంది వస్తే 500 గ్యారంటీ లేదు పోయి 400 300 వస్తుంది ఒక 200 లేచిపోతాయి అనుకుంటా మా మహిళలు 500 వచ్చిరనుకో 2000 అయితే పక్క అనుకుంటా ఇంటి వాళ్ళందరినీ మేనేజ్ చేసేటటువంటి కెపాసిటీ మా ఆడవాళ్ళకు ఉంటుంది మా అక్క చెల్లెళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే రోజుల్లో భారీ మెజార్టీతోని నన్ను మా కవితగ్గను కూడా గెలిపించాల్సిందిగా తెలియజేస్తూ ఎప్పుడు మీ వెంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కవితక్క థ్యాంక్ యూ అన్న నిజామాబాద్ ఇప్పుడున్నటువంటి స్థలంలో